శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. విజయకృష్ణ గోస్వామి అని ఒక భక్తుడు సాధకుడు ఉండేవారు. వారు కొద్ది రోజులకు ముందే గయ నుండి తిరిగి వచ్చారు. ఆ గయలో ఏకాంతంలో సాధు సాంగత్యంలో గడిపారు. ప్రస్తుతం కాషాయం ధరించి అతను ఎప్పుడు కూడా అంతర్ముఖుడే ఉంటున్నారు. అద్భుతమైన స్థితి. రామకృష్ణుల వారికి దగ్గరలో కూర్చున్నారు. విజయ్ని చూస్తూ రామకృష్ణుల వారు అంటారు, విజయ్ నువ్వు చోటు సంపాదించావా? ఇది విను. ఇద్దరు సాధువులు తమ పర్యటనలో ఒక నగరాన్ని చేరుకున్నారు. ఒక సాధువు వీధులు, దుకాణాలు, ఇల్లు ఇవన్నీ చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో రెండవ సాధువు అతన్ని కలుసుకోవడం జరిగింది. అతను మొదటి సాధువుతో ఈ విధంగా అంటారు, అవును, మీరు ఈ విధంగా సంభ్రమాశ్చర్యాలతో నగరాన్ని చూస్తూ ఉండిపోయారేంటి? మీ సామాన్లు అవి ఎక్కడున్నాయి అని అంటారు. దానికి మొదటి సాధువు, ముందు నేను చోటు సంపాదించి అక్కడ నా సామాన్లు అవన్నీ పెట్టి గదికి తాళం వేసి నిశ్చింతగా బయలుదేరాను. ప్రస్తుతం నగరాన్ని తిలకిస్తూ ఉన్నాను అంటారన్నమాట. అందుకే చోటు సంపాదించావా అని అడుగుతున్నాను. ఇలా చూడండి, ఇన్ని రోజులుగా విజయలో నీటి ఊట మూసివేయబడి ఉంది, ఇప్పుడు తెరుచుకుంది. ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ముందు మనం చోటు సంపాదించుకోవాలి, అంటే భగవంతునిపై ప్రేమ పెంచుకోవాలి. ముందు మనం సాధనలు చేసి భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు మనం పెంచుకున్నట్లయితే, భగవంతునికి దగ్గర అవ్వగలిగితే అప్పుడు ఈ సంసారంలో ఉండడంలో ప్రమాదం లేదన్నమాట. కాబట్టి ముందు చోటు సంపాదించుకోవాలి. ఎక్కడ చోటు సంపాదించుకోవాలి? భగవంతుని సన్నిధిలో మనం చోటు సంపాదించుకోవాలన్నమాట. ఇంకా రామకృష్ణుల వారు అంటారు, ఈ విషయ కర్మల్లో ఉన్నప్పుడు ప్రశాంతత పోతుంది. ఎన్నో ఆలోచనలు, దుఃఖాలు ఇవన్నీ కూడా చుట్టుముడతాయి. అదేవిధంగా అంటే అవధూత తన 24 గురువులలో గ్రద్ధను ఒక గురువుగా పరిగణించాడు అని శ్రీమద్ భాగవతం పేర్కొంటుంది. ఒక చోట ఏమైందంటే బెస్తలు చేపలు పడుతున్నారు. అప్పుడు గ్రద్ద ఒకటి చటుక్కున వచ్చి ఒక చేపను నోటకరుచుకొని వెళ్ళిపోయింది. కానీ చేపను చూడగానే వందలాది కాకులు ఆ గ్రద్దను తరుముసాగాయి. కాక అంటూ అరుస్తూ దాన్ని చుట్టుముట్టాయి. గ్రద్ద ఇటువైపు వెళ్తే అటువైపే ఆ కాకులు కూడా తరుముసాగాయి. ఆ గ్రద్ద దక్షిణం వైపు ఎగిరితే కాకులు కూడా అటువైపే వెళ్ళాయి. ఉత్తరం వైపు వెళ్తే కాకులు కూడా అటువైపు వెళ్ళాయి. ఆ గ్రద్ద తూర్పు, పడమర అన్ని దిశలో కూడా ఎగిరే ప్రయత్నం చేస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ కాకులు కూడా అదేవిధంగా ఆ వెనకాతలే తరుముతున్నాయి. ఇలా తిరిగి తిరిగి అలసిపోయినప్పుడు దాని నోటి నుండి ఆ చేప క్రిందకు పడిపోయింది. అంతే, ఆ కాకులన్నీ కూడా ఆ చేప ఎక్కడైతే పడిందో అటువైపుగా వెళ్ళిపోయాయి. ఆ గ్రద్దను వదిలేశాయి. గ్రద్ద నిశ్చింతగా ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంది. తర్వాత తనలో ఈ విధంగా అనుకుంది, ఈ చేప ఇంత గందరగోళానికి కారణమైంది, ఇప్పుడు చేప నా దగ్గర లేదు, నేను నిశ్చింతగా ఉన్నాను. అవధూత గ్రద్ద నుండి నేర్చుకున్న పాఠం ఏమిటి? ఎంతవరకైతే మన దగ్గర ఈ చేప ఉంటుందో, అంటే విషయ వాసనలు ఉంటాయో అంతవరకు కర్మలు ఉంటాయి. వాటి వలన ఎదురయ్యే ఈ విచారం, దుఃఖం, అశాంతి ఇవన్నీ కూడా వాటిని వెన్నంటే ఉంటాయి. ఈ వాసనలను కానీ మనం త్యజించగలిగితే తక్షణమే కర్మలు మన నుండి వైదొలుగుతాయి, ప్రశాంతత లభిస్తుంది. అంటే చేపను మనం వదిలివేయాలి
సంసారంలో మనకి శాంతి కలగాలి అంటే, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అంటే చేపను వదిలిపెట్టాలి. చేప అంటే ఏంటి ఇక్కడ? విషయ వాసనలు. విషయ వాసనలు వదిలిపెట్టి భగవంతుని సన్నిధి కోసం మనం ప్రయత్నిస్తే, భగవంతుని పాదపద్మాలపై భక్తిని పెంచుకోగలిగితే మనకి శాంతి కలుగుతుంది. ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు, అందువల్లనే నిష్కామకర్మ చేయడం మంచిది. ఆ విధంగా చేసినట్లయితే మనస్సు అశాంతికి లోను కాదు. అయితే నిష్కామకర్మను ఆచరించడం ఎంతో కష్టం. నిష్కామకర్మనే చేస్తూ ఉన్నట్లు భావిస్తాం, అయితే ఏదో ఒక మూల నుంచి ఆ కోరికలు మనకు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాయి. ఆరంభంలో ఎన్నో సాధనలు అనుష్ఠించి ఉంటే ఆ సాధనల బలంతో ఏ కొంతమందో ఈ నిష్కామకర్మను చేయగలుగుతారు. భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత నిష్కామకర్మను అలవోకగా అనుష్ఠించే అవకాశం ఉంది. అప్పుడు దానంతటదే కర్మత్యాగం అనుగురుతుంది. ఏ ఒకరిద్దరో జనులకు ఉపదేశం చేసే నిమిత్తం కర్మలు ఆచరిస్తారు. నిష్కామకర్మ అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనం కర్మలు చేయాలి. కర్మలు చేస్తున్నప్పుడు భగవంతుడే కర్త, నేను కర్తను కాను, నేను యంత్రాన్ని, భగవంతుని చేతిలో నేను యంత్రాన్ని, భగవంతుడే నాచే ఈ కర్మలు చేయిస్తున్నాడు అన్న భావం కలిగి ఉండాలి. ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు, అవధూత మరొక గురువు తేనెటీగ. అది ఎన్నో రోజులు ఎంతో శ్రమించి తేనెను సంచయం చేసి పెడుతుంది. కానీ ఆ తేనెటీగ ఆ తేనెను అనుభవించలేదు. ఎవరో ఒకరు వచ్చి ఆ తేనె పట్టును విచ్ఛిన్నం చేసి తేనెను తీసుకుని వెళ్ళిపోతారు. అవధూత తేనెటీగ నుంచి నేర్చిన పాఠం ఏమిటి? సంచయం చేయకూడదు. సాధువులు భగవంతుని మీదనే 100కి 100 పాళ్ళు భారం వేసి ఉంచాలి. వారు దేన్ని కూడా సంచయం చేయకూడదు. సంసారుల విషయం ఆ విధంగా కాదు. వారు కుటుంబాన్ని పోషించాలి, అందుచేత సంచయం అన్నది వారికి ఆవశ్యకం. పక్షి సాధువు సంచయం చేయరు. అయితే పిల్లల్ని, ఈ పిల్లలు పొదగబడినప్పుడు పక్షి ఆ పిల్లల కోసం ముక్కుతో ఆహారాన్ని సేకరించుకొని వస్తుంది. అంటే పిల్లల కోసం మాత్రం సేకరిస్తుంది. ఇంకా రామకృష్ణుల వారు విజయ్తో అంటున్నారు, భగవంతుని పట్ల ప్రేమ ఉదయిస్తే కర్మ తనంతట తనే వదిలిపోతుంది. ఎవరి చేత భగవంతుడు కర్మలు గావిస్తాడో వారిని చేయని, నీకు ఇప్పుడు తగిన సమయం వచ్చింది, అన్నింటినీ త్యజించి మనసా పరులెవ్వరినీ చేరనీయకుము, మనం ఇద్దరమే ఆమెను చూతము అని పలుకు. అంటే ఇదొక చక్కని వాక్యం ద్వారా చెప్తున్నారన్నమాట. ఓ మనసా, ఇంకెవ్వరిని కూడా చేరనివ్వద్దు, ఇతరులు ఎవ్వరు కూడా మన దగ్గరికి వద్దు, మనమిద్దరమే జగన్మాతను చేరుకుందాం, జగన్మాతను మనం దర్శించుకుందాం అని పలుకు అంటున్నారన్నమాట. ఇలా అంటూ రామకృష్ణుల వారు ఆ భజన పాడసాగారు. అందరికీ నమస్కారం.